రూపాయలకి బ్లాక్లను రేట్ పెంచి డబ్బు దోచుకోవాలనుకుంటుంది. మీరా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, మీరా కన్నా అడుగుతున్నా, 250 రూపాయలు తింటున్నప్పుడు 600 రూపాయలు పెంచాల్సిన అవసరం అడుగుతున్నా, దాన్ని ప్లాస్టిక్ చదువు కన్నా అడుగుతున్నా. ఈరోజు అడుగుతున్న ఒక సామాన్య ప్రజలు మీ అభిమానాన్ని, మీకెవరైతే అభిమానం చెప్పుకున్న అభిమానాన్ని షోబీలు చిన్నపెట్టించి 200 రూపాయలు తిరిగి 600 రూపాయలు పెట్టి దోచుకోవాలనుకుంటుంది. నువ్వా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా, ఏం అడుగుతా ఉన్నా, ఏ మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 100 కోట్ల సినిమా తీస్తుంటే 80 కోట్లు మీరు రెమ్యూనరేషన్ గా దొప్పుతున్నారు, 20 కోట్లు సినిమా తీస్తున్నారు. ఆ 80 కోట్లకి ఎవరి మీద వస్తున్నారు? అమాయక మీద, అభిమానుల మీద, అమాయక అభిమానుల జాబులు చిన్న మీద, ఆ కుటుంబాలు 600 800 చేత పెట్టించి ఆ డబ్బుని అభిమానాల పేరు దోచుకుంటుంది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఏ రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, 50 కోట్లు 60 కోట్ల రూపాయలు మీ రెమ్యూనరేషన్ పెంచుకునేది, ఆ రెమ్యూనరేషన్ తీసుకొచ్చి మీ అభిమానుల మీద వృత్తి, మీకోసం టికెట్ రేట్లు పెంచాలని అడుగుతా ఉన్నా. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆపితే జగన్మోహన్ రెడ్డి గారికి భయమ? ఏ సాబుని చూసి భయపడరు? ఆ సాబు సున్నా, ఆ సాబు సున్నా. ఈ రాష్ట్రంలో ఒకే సాబు, అది సీఎం సాబు, జగన్ సాబు. కాబట్టి దానికి ఈయన మద్దతు ఉంటుంది చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరి, మాది కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం. తిరుపతి పార్లమెంట్ ప్రజలందరికీ ఒక విన్నపము. జనసేన బీజేపీ బలపరిచిన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రత్నప్రభా గారికి మీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇంకా విషయానికి వస్తే, మొన్న ఈ మధ్య ఒక బహిరంగ సభలో, అంటే ఈ తిరుపతి ఎలక్షన్ సంబంధించి జరుగుతున్న ఒక బహిరంగ సభలో వైసీపీ సంబంధించిన ఒక నాయకుడు, ఒక మంత్రి కంత్రి ఏదో స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు. నేనే అనుకున్నాను ఈ మధ్య గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగినాయి కదా, దాని గురించి ఏమైనా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాడేమో అనుకున్నా. లేకపోతే ఈ మధ్య నిత్యావసర సరుకులు కొండెక్కి కూర్చున్నాయి కదా ధరలు, వాటి గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఆహా, లేదులే, ఈ మధ్య సిమెంట్ ధరలు, ఇసుక ధరలు, ఈ కడ్డీల ధరలు పెరిగి భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు బ్రతుకు తిరుగు లేదు కదా, వాళ్ళ కోసం ఏమన్నా పోరాటం చేస్తున్నాడేమో అనుకున్నా. కాదు, ఇది ట్రిమ్మర్లే మైక్ కాదు, కానీ ఆయన ఎక్స్ప్రెషన్ చూపిస్తే ఎట్లా చేసినాడు పాపం అన్న, ఎంత గట్టిగా మాట్లాడతాడంటే ఆ స్టేజ్ పైకి ఎక్కి. మనం అనుకుంటాం ఏదో ప్రజలకు సంబంధించిన పోరాటాలు చేస్తున్నాడు, ఏదో ప్రజలకు సంబంధించిన, ఏదైతే అసలైన ప్రజలకు సంబంధించిన ఏదైతే కష్టాలతో జోబులు చిల్లులు పడుతున్నాయో వాటి గురించి ఏమైనా మాట్లాడతాడేమో స్టేజ్ పైన అనుకున్నా. ఆహా, ఇటు మైక్ తీసుకొని వకీల్ సాబ్, ధర 250 నుంచి 600 రూపాయల వరకు పెంచాల్సిన అవసరం ఏముంది అన్నాడు. ఏదో ఈరోజు కొత్తగా పెంచినట్టు, ఈరోజు కొత్తగా పెంచినట్టు ఓవర్. అది ఎప్పటి నుంచో ఉండదు ఆయన ఆయన క్రేజు, అది అభిమానులు ఆయనకు 600 కాబట్టి 60,000 పెట్టి చూస్తారు, అది ఆయన వాళ్ళ ఇష్టం, అభిమానులు ఇష్టం, సినిమా అనేది వ్యాపారం కదా. అలాగే అమాయక ప్రజల్ని దోచుకుంటున్నావు, సారీ, అమాయక అభిమానులను దోచుకుంటున్నావంట. మేము అభిమానులు, అమాయకులమా? నువ్వు కూడా అభిమానివే కదనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు బ్లాక్ టికెట్లు అమ్ముకునే కదా నీకు, నీ అదృష్టం బాగుంది, ఈరోజు మంత్రి అయ్యి ఇష్టం వచ్చేది మాట్లాడుతుందా? ఏంది నా, తగ్గించుకోనా కొంచెమా. నువ్వు నీకేం చెప్తానంటే, నువ్వు మాట్లాడాల్సింది యాత్ర టికెట్ 4.37 లక్షలు పలికింది కదా వేలం వేస్తే, ఆ రోజు ఎందుకు ఆడిపింది నోరు, ఎందుకు మాట్లాడు నువ్వు? ఈరోజు కొత్తగా వకీల్ సాబ్ సినిమాకే టికెట్ ధరలు, వకీల్ సాబ్ మాత్రమే నీకు ధరలు కానొచ్చాయా? ఇంతకుముందు వచ్చిన సినిమా టికెట్ ధరలు కానలేదు నీక? ఏంది నా ఇదే, ఏందోనా అటగాదునా? ఒకప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వా, నువ్వు ఓ బెట్టి నువ్వే, గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ పార్టీయా నెల్లూరు యాడ ఇల్లు గులిచి ఆడవి ధర్నాలు చేస్తా అంటే, ఇప్పుడు ఆడిపోయినావు నువ్వు కమిషన్ల కోసము, 150 కోట్ల కాంట్రాక్ట్ కోసము, నువ్వు 1500 కుటుంబాలను రోడ్ల పాలు చేస్తున్నావు అన్న ఈరోజు నువ్వా, నువ్వన్నా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదా? ఏంది నా నీళ్ళన్న, నీ పేరు ఏంది నా, అందరూ బెట్టింగ్ బంగారాదు అంటున్నారు, నాకు తెలియడం లేనా? ఇంకా అన్న మనం మాట్లాడాలంటే దేనిపైన మాట్లాడాలి తెలుసా? ఇప్పుడు నిత్యావసర సరుకులు ధరలు ఉన్నాయినా, గతంలో మీ ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు
90-80 రూపాయలు ఉండిందినా నూనె సన్ ఫ్లవర్. ఈరోజు ఎంతనా? 200 రూపాయలనా? కందిపప్పున గతంలో 74 రూపాయలు ఉండిందినా, ఈరోజు ఎంతనా? 140 రూపాయలనా? చింతపండు నువ్వు చింతపండు తెలుసు కదా, పుల్లగా ఉంటుంది అది. ముందు 114 రూపాయలు ఉండింది మీరు రానప్పుడు, ఈ బుద్ధు 251 రూపాయనా? అట్లనా? పెట్రోల్ 76 రూపాయలు ఉండిందినా, 97 రూపాయలు అయిందినా? డీజిల్ 68 రూపాయలు ఉంది, ఈరోజు 93 రూపాయలు చిల్లర పోతుంది. గ్యాస్ 754 నీళ్ళు అప్పుడా, ఇప్పుడు 900 కానీ. వీటి గురించి పోరా అన్న, వీటి గురించి మాట్లాడినా కేవలం వకీల్ సాబ్ సినిమా 3 రోజులనా? హైకోర్టు చెప్పిందినా పెంచుకొని అమ్ముకోమనే? ఎందుకునా? అదే అభిమానులనా చూస్తారనా? ఆతృత తట్టుకోలేక కొంతమంది పోయి చూస్తారనా? 3 రోజుల తర్వాత మామూలు టికెట్లే కదా, దాని గురించి మనం ఇంత ఇష్యూ చేయాలా? ఏందినా బెట్టింగ్ బంగారాజు అన్న, నువ్వు మాట్లాడాల్సింది నువ్వు వీటిపైన వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలపైన కాదనా? ఈరోజు మీ నాయకుడు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి అని ధరలు పెంచేసుకుంటా, వాటి గురించి మాట్లాడినా? వాటి గురించి మాట్లాడు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుంది, పాపం చాలా మంది ఫుడ్ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. ఏమంటారు వాళ్ళని, భవన నిర్మాణ కార్మికులు పాపం ఇల్లు కట్టుకునే వాళ్ళు లేక ఈ ఎవరు దీనికి ముందుకు రాక అందరు రోడ్ల పాలై ఉన్నారు. ఈ ఫుడ్ వాళ్ళకు కనీసం పూట కడడానికి కూడా ఇబ్బంది అయిపోతుందన్నా. ఏందినా బెట్టింగ్ బంగారాజు అన్న, మా నాన్న మద్యపాన నిషేధం చేస్తున్నాడు పాపం, అది నమ్మినారు ప్రజలు, ఏ ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? మద్యపాన నిషేధం అని చెప్పి చీప్ లెక్కర 50 రూపాయలు పోయి అమ్మేది గతంలో, ఈరోజు 200 అమ్ముకుంటున్నారు మీరు. ఇది నా జోబులకు చిల్లు వేయడం అంటే అది చాయిస్ అని బాటిల్ ఉంటుంది ఒకటి. తెలంగాణ 85 రూపాయలు అయితే మన ఆంధ్రాలో 195 రూపాయలు అంటున్నా, దీని గురించి మాట్లాడినా? ఇది నా ప్రజలను దోపిడీ చేయడం అంటే, ఇది నా దోపిడీ చేయడం అంటే గతంలో ఒక దినసరి కూలి 600 సంపాదించా అన్న, 600 సంపాదించి 100 రూపాయలకు మందు తాగి, అంటే ఒళ్ళు నొప్పులు వచ్చాయి కదా తాగి వాళ్ళ పాపమా, ఏదో 500 ఇంట్లో ఇచ్చానన్న గడుచుంది బాగా. ఈరోజు 600 సంపాదించి 300 మందికే పోతుంది నువ్వు, 300 మందికే. ఇంకేంది నా కుటుంబం బతికేదే, తిండి తినేది ఎట్టనా? మీ ధరలేమో 6 ఉండిపోయా, ఈడేమో వీళ్ళకి అన్నం లేకపోయా. ఎవరు నా ప్రజలను దోచుకుంటుందే? మీరు కాదా? మీ ప్రభుత్వం కాదనా? ఏమో ప్రజల డబ్బంతా దోచుకునేది, ఆ పన్ను పెంచి ఈ పని, కరెంటు పన్ను కరెంటు పెంచడము, కరెంటు ఛార్జీలు పెంచడము, ఇంటి పన్ను పెంచడము, ఏ పన్ను అంటే ఆ పన్ను పెంచి ప్రజలు అడ్డంగా దోచుకుంటున్నారు. ముష్టిగా కొంచెం ఇచ్చి ఏదో మేము అంతా ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి, ఇచ్చేస్తారు మీరు అంతా ఇచ్చేసామని చెప్పేసి మళ్ళీ పేపర్ ప్రకటనలకు 100 కోట్లు ఇచ్చుకుంటారు, అది మీ పేపర్ ప్రకటనలకే. ఏందినా అత్తగాదనా, విఐపి దర్శనాలు అని చెప్పేసి 10,000 రూపాయలనా టికెట్ ధర పెట్టినారు, అంటే దైవ దర్శనాలతో పేరుతో భక్తులను టోపీ అంటే గుండు కొట్టించారు బాగా భక్తులకినా. దేవుడి కాడ కూడా వ్యాపారాలన్నా మీరు చేసేదే. ఏందినా గతంలో 2,000 రూపాయలు ఉంది ఇసుక, ఈరోజు 5,000నా? అది కూడా పెట్టా దొరకడంలే, దీని గురించి మాట్లాడదు కదా మనం, దాని గురించి మాట్లాడము. వకీల్ సాబ్ సినిమా టికెట్ ధర గురించి మాట్లాడతాం. ఏందినా కాదనా, ప్రజల డబ్బు ఈ విధంగా దోసుకుంటున్నారు, దోసుకొని మీరు దోసుకుంటా పవన్ కళ్యాణ్ గారి పైన పడుతున్నారు. ఏందినా ఇది తప్పు కదా నీళ్ళన్నా? మనం బెట్టింగ్ ఆడుకోవాలా? మన బెట్టింగ్ బంగారాజు మనకు బిరుదు ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు మనకు? ఏంది ఐపీఎల్లో ఈ మధ్య 1 కోటి రూపాయలు పోయిందంటారు, నిజమేనా? నిజమేనా 1 కోటి రూపాయలు పోయిందే, 2 కోట్ల? సర్లే ఏమన్నా కావాలంటే మంచి మంచి వాళ్ళని సలహాదారులుగా పెట్టుకో, ఐపీఎల్లో మంచి సలహాలు ఇచ్చారు ఎవరన్నా క్రికెట్ ఆడేవాళ్ళు. నువ్వు ఎందుకు ఊరిని నీకు ఒళ్ళు పెంచినావు కానీ మంచి వస్తాదిరా నీకు, ఇది ఇలా దేవుడు. రాత్రి ఫుల్ వేస్తావు, పొద్దున్నే కిక్కులోనే ఉంటావు, ఆ కిక్కులో ఏం చేస్తావో నీకే అర్థం కాలేదనుకుంటానా? ఒకసారి చూడు ఎందుకు ఊరిని. కాదునా, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమానే చేసింది, పవన్ కళ్యాణ్ రియల్గా వకీలు కాదు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్గా యాక్ట్ చేస్తేనే మనకు ఇంత తరిచిపోతున్నాయా ప్యాంట్లా? అదే ఒకవేళ ఆయన రియల్గా వకీల్ అయితే మనకు ఒళ్ళంత కారుతూనే ఉంటాయా నవరంధ్రాల నుంచే? నేనేమో అనుకున్నాను ఇంత భయమానా పవన్ కళ్యాణ్ అంటేనే భయం అనుకున్నాను, ఆయన సినిమా అనే కూడా భయమాన మనక. ఈ మధ్య ఒక వైసీపీ కార్యకర్త ఏమన్నాడు తెలుసా, మీ వైసీపీ కార్యకర్తను ఎవరో కాదు ఏమన్నాడంటే, కాదు మన మామూలుది తండ్రులది బయోపిక్ సినిమాలు తీసుకొని మనం ఎంత ఏమేమైనా చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరుగుతున్న నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాల ఘోరాల గురించి సినిమా తీచ్చే దానికి ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా? మీ పార్టీ ఉంది మాకు సిగ్గుగా ఉండదు, పరువు పోతాయి మెట్లతో కొడతాను ఆడాలని చెప్తాను అన్న, ఇదేనా మన బతుక? ఒకసారి చూసుకోండి. మీరు పులి ముందర పిల్లికి కుప్పగంతులు వేసాడు చేస్తారు, మీరేమన్నా వకీల్ సాబు విజయయాత్రను అడ్డుకోగలుగుతారా? అది జరగదునా, ఆయన క్రేజ్ ముందరా మీరు దేని పనికిరారు సరేనా? కాబట్టి దీని గురించి పక్కన పెట్టి ఏదైతే ధరలు పెరుగుతున్నాయి వాటి గురించి పోరాడనా, నీ వెనక మేము ఉంటామా? నువ్వు బెట్టింగ్ బంగారాజన్నా, బెట్టింగ్లో నువ్వు బాగా గెలచాలా, మేము దీవిస్తున్నాము సరేనా? ఉండేదా ఉండేది నువ్వు ఉంటా బాయ్.
జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.